హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ రోజు ఫామ్కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అంటే కావాలనే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సమ్మర్ వచ్చేసింది కదండి, అసలు వెళ్తే మార్నింగ్ వెళ్ళాలనిపిస్తుంది, లేదంటే 4 o'clock తర్వాత వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా మధ్యలో మనం వెళ్ళినా కూడా ఏం ఎంజాయ్ చేయలేము, వర్క్ చేయలేము కదా అని చెప్పి సిటీలో ఉన్న వర్క్స్ చూసుకొని ఈవినింగ్ అలా వెళ్ళడానికి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. లాస్ట్ టైము నేను ఒక వీడియోలో సోలార్ లైట్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలామంది రివ్యూ చెప్పండి, మేము కూడా తీసుకుంటామని అడిగారండి. ఇవైతే చాలా బాగున్నాయి, మనిషి మూమెంట్ని బట్టి ఆన్ అవుతాయి అన్నమాట. నైటే ఆన్ అవుతాయి, డే అంతా కూడా మనకు ఛార్జ్ అవుతాయి. మేము ఈ వాక్వేలో ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి వాక్వేలోనే ఈ రెండు కూడా ఫిట్ చేసుకున్నాము. మాకైతే చాలా యూస్ఫుల్ అనిపించిందండి. మళ్ళీ మనం వైరింగ్ చేపించుకొని అలాంటిది అవసరం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ఒక చెట్టు కూడా డ్రిల్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత నేను ఈసారి గోపాల్ నర్సరీకి విజిట్ చేశానండి, బానూర్లో ఉంది కదా వాళ్ళ నర్సరీ. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్ వచ్చేసి మన క్రీపర్ అన్నమాట, ఫ్లోరల్ క్రీపర్ ప్లాంట్. ఇది పూణే వెరైటీ అండి, ఇది 1000 రూపీస్కి ఇచ్చారు. ఇది చాలా రేర్ వెరైటీ అండ్ అన్ని నర్సరీలో కూడా దొరకట్లేదు మనకది. దీంతోపాటు ఇంకో పర్పుల్ వెరైటీ కూడా తీసుకున్నాను, అది 800కి ఇచ్చారు. ఇంకా కొద్దిగా నారు కూడా తీసుకొచ్చానండి, ట్రై చేద్దాము అనేసి ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర. తర్వాత భూమిలో ఇట్లా మనం స్టిక్ చేసుకునే సోలార్ లైట్స్ కూడా రివ్యూ అడిగారు కదా, ఇది 6:30కి షూట్ చేశానండి. ఆటోమేటిక్గా మనకు చీకటి అవ్వగానే ఇలా ఆన్ అవుతున్నాయి. ఇవి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనిపించాయి. అంటే చాలా ఎక్కువ వెళ్తురు అలా రాకుండా గార్డెన్లో మనకి కొద్దిగా ప్లెజెంట్గా అండ్ లుక్ పరంగా కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనిపించిందండి. ఇవైతే మనము పర్చేస్ చేయొచ్చు. ఈవినింగ్ 6:30కి అలాగా మన కంటైనర్ వ్యూ, మన గార్డెన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఈ లైట్స్తో. ఇంకా అన్ని లైట్స్ ఫిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈసారి ఫామ్లో చేయించాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయండి. మనము ఒక వాక్వేలో హాఫే గడ్డి వేయించాం కదా, మిగతా గడ్డి వేయించాలి. తర్వాత కంటైనర్ ముందు పందిరి క్రీపర్, మన ఫ్లోరల్ క్రీపర్ పాకించడానికి కూడా కొద్దిగా పందిరిలాగా ప్లాన్ చేస్తున్నాను. ఆ వర్కర్స్ని అందరినీ రమ్మని చెప్పామన్నమాట, అందుకే ఈసారి ఒక నైట్ కూడా స్టే చేస్తున్నాం అక్కడ. ఐ థింక్ ఈవినింగ్ కాగానే కొద్దిగా నాకు జలుబు చేసింది, అమ్మకు కూడా నోరు బాగాలేదు కదా, ఇంకేదన్నా బజ్జీలు చేసుకుందాము అనేసి అనుకున్నాము. చూస్తా, అసలు ప్లాన్ చేసుకోలే కదా, మిర్చి కూడా లేవు. సరే ఆలు ఉన్నాయి కదా మన తోటలో, ఏమైనా వెళ్తాయేమోనని చూశాను. ఒకే ఒక చెట్టు తెంపానండి, తెంపితే వాటికి పెద్దగా ఏం కాలేదు, చిన్నగానే ఉన్నాయి. సరేలే ఒక 4-5 బజ్జీలు అవుతాయి అనుకొని అవి తీసుకొచ్చాను. తర్వాత వోమాకు ఉంటుంది కదా, వోమాకు, తమలపాకాకు అవన్నీ తీసుకొచ్చాము. ఇంట్లో నార్మల్గా మనం కూరలో వేసుకునే మిరపకాయలే ఒక 5-6 ఉన్నాయి, ఇంకా వాటన్నిటితోటే చేద్దాము అనేసి అనుకున్నాం. అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తుంది, అన్నీ ఉంటే ఎవరైనా వంట చేస్తారా, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి టేస్టీగా వంట చేయడమే గ్రేట్ అని ఎప్పుడు అంటుంది. సరేలే ఏది ఇది లేదు అది లేదు అనకుండా ఉన్న వాటితోటే. ఇంకా మన పొయ్యి అయితే ఇది తీయలేదండి, లాస్ట్ టైం పెట్టాం కదా. ఇంకా ఎవ్రీ వీక్ ఏదో ఒకటి చేసుకుంటాం కదా, సరే ఉంచుదాంలే పర్మనెంట్గా, ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదని అలానే ఉంచామన్నమాట. ఇంకొక 2 టమాటోలు కూడా దొరికాయి ఇంట్లో. ఆ 2 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఆలు, వోమాకు, తమలపాకు, వీటన్నింటిలోకి వోమా, జీలకర్ర, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి ఆ పొడినే జస్ట్ స్టఫింగ్ చేసాము. స్టఫింగ్ చేసేసి శనగపిండి ఉంది, ఎప్పుడో లాస్ట్ టైం తీసుకొచ్చినట్టున్న. ఇంకా వేడి వేడిగా మిర్చి బజ్జీ వేసుకున్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30 అయింది. ఇంకా వాచ్మెన్ అంకుల్ కూడా వచ్చి కూర్చొని ఇంకా అదో ఇదో మాట్లాడుతున్నారన్నమాట. అంటే ఈ నెక్స్ట్ డే, ఈ వీడియో షూట్ చేసిన నెక్స్ట్ డేనే వాళ్ళ కూతురు అల్లుడు వస్తున్నారన్నమాట. ఇంకా అదే ఇంకా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట, అంకుల్కి ఇలా చేసుకోమని చెప్పండి అంకుల్, అలా చేసుకోమని చెప్పండి అంకుల్ అని.
ఇంకా అవన్నీ మాట్లాడుతూ ఇంకా లాస్ట్ టైం విషయాలు అన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే మిర్చి బజ్జి అయితే వేసుకున్నాము. అయితే నాకు ఒక కమెంట్ వచ్చిందండి లాస్ట్ టైము, ఏంటంటే మాకు కూడా ఇలానే ఫార్మింగ్ ఉందండి, మేము కూడా ఇలా మీరు పెట్టుకున్నట్టుగా ఒక వాచ్మెన్ అంకుల్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం, మీరు ఎంత శాలరీ ఇస్తున్నారు అది నాకు హెల్ప్ అవుతుంది అని అడిగారండి. నేను అక్కడ వాళ్ళకి ఆన్సర్ చేశాను, బట్ మళ్ళీ కూడా చెప్తున్నాను, 14,000 రూపీస్ శాలరీ వైజ్గా ఇస్తానండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక 500 ఇస్తాము. తర్వాత గ్యాస్ స్టవ్ మనదే, గ్యాస్ బండ మనదే, తర్వాత రైస్ కూడా మనదే. ఓన్లీ అంకుల్ శాలరీ అన్నమాట ఇది. అంటే ఓవరాల్గా మనకి మంత్లీ ఒక 16,000 పడుతుంది ఒక ఆ పర్సన్కి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే పెయిర్కి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా ఇద్దరు ఒక ఆడ ఒక మొగ ఉంటే 18,000 పైన, అప్పుడు 500 అలా 20,000 వరకు ఇస్తున్నారండి ఇప్పుడు మా చుట్టుపక్కల. అయితే నేను ఇంకా వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా అని చెప్పి, వాళ్ళ అల్లుడు బయట వర్క్ చేసుకుంటాడనమాట, అతనికి మనకేం సంబంధం లేదు, అతను మేస్త్రి అని చెప్పాను కదా, మన దగ్గర ఏదన్నా మేస్త్రి పని ఉంటే ఆ కూలీ ఇచ్చి చేయించుకుంటాం, కానీ మన ఫామ్ లో ఏ పని చేయాల్సిన అంటే మనకు అతనితో సంబంధం లేదు, జస్ట్ మనం ఇంకా షెల్టర్ ఇస్తున్నాం అంతే వాళ్ళకి. తర్వాత ఆ అమ్మాయి మనకు కలుపులు తీయటానికి, మనం వచ్చినప్పుడల్లా ఇల్లుడ్చి అంట్లు తోమేసి మనకి ఏదన్నా ఇంటి పనికి హెల్ప్ చేయడానికి అయితే ఆ అమ్మాయికి 4,000 రూపాయలు ఇస్తున్నాం అన్నమాట. అంటే ఓవరాల్గా 20,000 రూపాయలు పడుతుంది మనకి. ఇది వాచ్మెన్కి ఇచ్చే శాలరీ అండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మంచిగా పనిచేస్తే అది ఇట్ డిపెండ్స్, కొంతమందికి వర్త్ కాదనిపిస్తుంది, కానీ నాకైతే అంకుల్కి ఇచ్చే 16,000 జీతం అయితే నాకు వర్త్ అనిపించిందండి. చాలా బాగా తన పొలంలాగా చేసుకుంటాడు పని. ఇంకా అమ్మాయి ఇప్పుడే కాబట్టి వచ్చింది, ఇంకా ఎలా చేస్తుంది ఏంటి అన్నది కొంచెం చూస్తే మనకు అర్థమైపోతుంది అదన్నమాట. ఇక్కడ నేను ఏమీ వేయలేదండి, అసలు నేను ఎప్పుడు కూడా మన ఏమంటారు దాన్ని వంట సోడా వాడను బజ్జీలు వేసేటప్పుడు, అసలు ఎంత బాగా పొంగాయో చూడండి. మన ఏమంటారు తమలపాకు బజ్జీలు అండ్ వామ్ అవి నాకైతే భలే అనిపించాయి. టమాటో బజ్జీ కూడా సూపర్ టేస్టీగా వచ్చింది. ఇంకా మొత్తానికి బజ్జీలు అయితే సరదా సరదాగా ఉత్త పిండి ఉప్పేనండి, నేను ఏం కూడా యాడ్ చేయలేదు శనగపిండిలో, టేస్టీగా వచ్చాయన్నమాట. ఫైనల్గా అయితే అమ్మ కోసం బజ్జీ లేసాను. నాకు చాలామంది మెయిల్స్ పెడుతున్నారండి, ఒక 4-5 మెయిల్స్ వచ్చాయన్నమాట. కొంతమంది ల్యాండ్స్ కావాలి మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో అని కొంతమంది పెట్టారు, అండ్ ఇంకొక ఒకళ్ళిద్దరు కంటైనర్ గురించి పెట్టారు, అండ్ ఇంకా కొంతమంది ఆవు పెంచుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలా గడ్డి పెట్టుకోవాలి ఏంటి అని కొంతమంది మెయిల్స్ పెడుతున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంతమందికి ఆల్రెడీ మెయిల్స్ త్రూ రిప్లై ఇచ్చాను, ఇంకా కొంతమందికి రిప్లై ఇవ్వలేదు, జస్ట్ బికాజ్ ఆఫ్ నా కొద్దిగా ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదండి. అంటే కోల్డ్ కాఫ్ లైట్గా ఫీవరిష్గా ఉంటుంది లాస్ట్ ఒక 1 వీక్ నుంచి, అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోయాను. తప్పకుండా అంటే మీ మెయిల్స్ అన్నీ నేను చదివాను, జస్ట్ రిప్లై ఇవ్వలేదు అంతే, రిప్లై చేస్తానండి అందరికీ. తర్వాత ఆవును పెంచుకోవాలి అన్నప్పుడు ముందుగా 2 మంత్స్ ముందు నుంచి గడ్డి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి కూడా చాలా డీటెయిల్డ్గా చాలా ఎఫర్ట్బుల్గా మెయిల్స్ పెట్టారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఆవుని ఇంకా తేకపోవడానికి రీజన్ కూడా మీరందరూ పెట్టిన మెయిల్సేనండి, ముందు గడ్డి పెట్టుకుందామని. చూసారా ఫైనల్గానైతే అమ్మ కోసం పేరు అమ్మది, తినడం మాత్రం అందరం తిన్నాము. వాచ్మెన్ అంకుల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు, అంటే టేస్టీగా ఉన్నాయి అని చెప్పి. పాపం తను ఒక్కడే కదండి, జెంట్స్ ఏం వండుకొని తింటారు, అందుకే నేను వెళ్ళిన ప్రతిసారి అంకుల్కి కర్రీస్ ఏం వండుకున్నా పెట్టేసి వస్తానన్నమాట. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడి నుంచి పచ్చళ్ళు తీసుకెళ్తాను అంకుల్ కోసం. తర్వాత మనం ఇంట్లో స్నాక్స్ అప్పాలు అలా చేయించుకుంటాం కదా, రీసెంట్గా పాపకు కూడా US అప్పాలు పంపించామన్నమాట, కట్టగారెలు అట్లాగా. ఇంకా అట్లాంటి ఏమైనా చేసినప్పుడు తీసుకెళ్ళడము అలా చేస్తూ ఉంటానన్నమాట. అంటే ఎవరు ఇప్పుడు ఎంతైనా లేడీస్ ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ ఉంటుంది కదండి, అందుకని ఇంకా వెళ్ళినప్పుడల్లా కూడా అంకుల్కి పికిల్స్ అవో ఇవో తీసుకొని వెళ్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా ఈ ఆ డే అయితే అలా అలా జరిగిపోయింది వెళ్ళిన రోజు నైట్.
అంటే వేసిన బజ్జీలు సరిపోలేదండి. తర్వాత పొలంలోకి వెళ్ళి కొద్దిగా పాలకూర తెచ్చి పాలకూర బజ్జీలు కూడా వేసాను. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి అన్నారు. ఇంకా ఆ రోజు చంద్రుడు అండి, అక్కడ చూస్తే జూమ్ చేసి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు చంద్రుడా కాదా ఏమైనా లైటా అనుకున్నాను. తర్వాత గంట గంటకి పైకి వస్తూ ఉన్నాడనమాట. అలాగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అంటే పౌర్ణమి వెళ్ళినాక 3-4 డేస్ కనుకుంటా అండి ఇది. అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో నాకు. ఇంకా నేను గార్డెన్లోకి వచ్చి వాకింగ్ చేస్తుంటే ఇంకా మిల్కీ నన్ను రెచ్చగొడుతూ ఉంటుంది అన్నమాట. చున్నీ బీకడమో లేకపోతే నా వెంట ఉరికి రావడమో ఏదో ఒకటి చేస్తుంది. ఇంక ఇంట్లో ఉంటే ఇంత ఆడలేము కదా పాపం, దానికి కూడా ఇక్కడికి వస్తే ఎంతో ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట. సర్లే ఇంట్లో ఎట్లా అట్లా ఉరుక్కుంటూ ఆడలేము కదా అని ఇక్కడ కొద్దిగా దాంతో అలా ఆడుతూ దాన్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను నేను కూడా. ఈ వీడియో అయితే ఇంతేనండి. సరదాగా చేసిన పనులు అలా చూపించాను మీకు. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.